హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం గూగుల్ నుండి మనం తయారు చేసిన వీడియోస్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు మంచి ఆడియో పెడితే చాలా బాగుంటుంది. సో వాటిని మనం గూగుల్ నుండి ఏ విధంగా పొందాలి అనేది చూద్దాం. సో మొదటగా మనం గూగుల్కి వెళ్ళి అక్కడ సెర్చ్ కొట్టాలి. సెర్చ్లో ఆడియో లైబ్రరీ ఫ్రమ్ యూట్యూబ్ అని మనం టైప్ చేస్తే సో ఈ విధంగా మనకి ఆడియో లైబ్రరీ యూట్యూబ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్నో ఆడియోస్ రకరకాల ఆడియోస్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే రకరకాల ఆడియోస్ అన్నమాట. సో వాటి ఏ విధంగా అనేది మనం డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలో మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి రకరకాల ఆడియోస్ అన్నమాట. ఇవన్నీ కూడా వాటి డ్యూరేషన్ బట్టి వాటి యొక్క మూడ్ అంటే హ్యాపీ మూడ్ లేదా శాడ్ లేదా డార్క్ లేదా ఫన్నీ లేదా డ్రామాటిక్ ఇట్లా ఆ మూడ్ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆడియో మనకి ఇక్కడ వస్తుంది. అదేవిధంగా డ్యూరేషన్ కూడా 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్స్ ఇంకా ఎక్కువ టైం కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఎంత డ్యూరేషన్ అయినా మనకు కావాలంటే పర్టికులర్గా వాటిని మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఏ విధంగా కావాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకు కావలసినటువంటి ఆడియోని మనం డౌన్లోడ్ చేసుకొని మనం మన యొక్క వీడియోకి బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి రకరకాల ఆడియోస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ప్లే చేస్తే అది ఏ విధంగా ఉండే చూడండి ఒకసారి. ఎస్ సో చూసారు కదా ఈ విధంగా మనకి ఆడియో మనకు నచ్చినటువంటి ఆడియోని మనం ఫస్ట్ మనం ప్లే చేసి మనం విని ఎస్ ఇది బాగుంది అనుకుంటే దాన్ని వెంటనే మనం ఆ చివర రైట్ సైడ్ ఉన్నటువంటి దగ్గర డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆ ఆడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనం ఉపయోగించుకోవాల్సినటువంటి వీడియోకి బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించుకోవచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా కాపీ రైట్ లేని ఆడియోస్ అన్నమాట. ఎలాంటి కాపీ రైట్ క్లెయిమ్ అనేది మనం ఉపయోగించిన వీడియోస్కి రాదు. మిగతా కొన్ని వీడియోస్ ఉంటాయి సినిమా పాటలు అవన్నీ ఉపయోగించడానికి వీలు లేదు. మనకు నచ్చిన ఆడియోని మనం తయారు చేసిన వీడియోకి బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవడానికి వీలు లేదు. కేవలం ఇలాంటి కాపీ రైట్ లేని ఆడియోస్ మాత్రమే మనం ఉపయోగించాలి. అలాంటిదే ఇది మనం ప్రస్తుతం చూసినటువంటి ఆడియో లైబ్రరీ ఫ్రమ్ యూట్యూబ్. సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఆడియో లైబ్రరీ ఫ్రమ్ యూట్యూబ్ అని సెర్చ్ కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. వీటిలో మీకు కావలసినటువంటి ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మీరు తయారు చేసుకున్న వీడియోస్కి మీరు బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చూడండి నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ పేజెస్ నెక్స్ట్ పేజ్ అని చూస్తూ ఉంటే ఒక పేజీకి ఎన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి మూడు. సో అట్రిబ్యూట్ డ్యూరేషను ట్రాక్ టైటిల్ ఇవా కూడా మనకు కావాల్సినటువంటి ఆడియోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా వాడుకోవచ్చు.